నమస్తే తెలంగాణతోనూ ప్రారంభమైదాం ఇది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వాస్తవానికి రెండు వేల ఒకటి నుంచి తీసుకుంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు వరకు ఇవాళ పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఒకరిని ఒకరు విమర్శించుకున్న తీరు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇందాక నేను చదువు చెప్పిన ఈ అంశాలన్నీ కూడా అంటే కేసీఆర్ భావోద్వేగాన్ని దీంతోపాటుగా కాలోజీ వ్యాఖ్యలను ఇక్కడ ఆనాడు ఉద్యమ సందర్భంగా మాట్లాడుతున్న అంశాలను తీసుకొని ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో కేసీఆర్ మాట్లాడుతున్న వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు ఆర్ట్స్ కాలేజీ ముందు రోడ్డు పైన చేస్తున్న నిరసనలో కేసీఆర్ మాట్లాడుతున్న ఫోటో ఒకటి ఉన్నది ఇక్కడ అడవి బిడ్డల సంక్షేమానికి ఆధ్యుడతడని వరంగల్ జిల్లాలో ఉన్న అంటే ఉద్యమ కాలంలో జరిగిన అన్ని అంశాలను తీసుకొని జయశంకర్ సారు కాళ్ళు ఫోటో ఉన్నది ఇక్కడ కాలోజీతో ఆశీర్వాదం తీసుకునే ఫోటో కూడా ఇక్కడ ఉన్నది ఇట్లా అంటే గతాన్ని ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నది తెలంగాణ ఉద్యమం ఆ ఉద్యమ నేపథ్యము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన మార్పు కేసీఆర్ పాత్ర ఇట్లా ఒక భావోద్వేగ పూరితమైన అంశాలను తీసుకొని నమస్తే తెలంగాణ హైలైట్ చేసి అందులో కొన్ని విషయాలు ఇక్కడ వారు రాసినాయి ఒక కామెంట్ కూడా లేదు కామెంట్ నేను రెండు లైన్లు చదివినిపిస్తే నేను ముఖ్యమంత్రి కేసీఆర్ భావో భావోద్వేగానికి లోనయ్యారు చైతన్య నేల జగిత్యాలలో మాట్లాడుతూ నాటి ఉద్యమ దృశ్యాన్ని ఒకసారి మరణం చేసుకున్నారు పోరాట పథాన్ని ప్రస్తావించారు ఎట్లుండే తెలంగాణ కనబడని దారి కమ్ముకున్న చీకటి నీళ్లు లేని పల్లెలు ఏడవడానికి కన్నీరింకిన రోజులు కేసీఆర్ మాటల్లో కండ్ల ముందు కనిపించినాయి యాభై ఎనిమిది ఏండ్లు గోడు గోడు ఏడ్చింది తెలంగాణ మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు కరెంటు సక్కగా రాదు దుబాయ్కి వలసపోయిన బతుకులు చేనేత కార్మికులు ఆకలి చావులు రైతులు ఉరి చేసుకున్న సత్తుడు ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఎంత నిజమే ఎంత దుఃఖబడేది తెలంగాణ ఇట్లా చాలా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి ఇక కాలోజీ చేసిన ఒకనొక వ్యాఖ్య కూడా ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టకముందు కేసీఆర్ హమరకొండలోని ప్రజాకవి ఇంటికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు కాలోజింటికి కాలోజి ఇంటికి కేసీఆర్ వచ్చి వెళ్ళిన తర్వాత అప్పుడున్న రాజకీయ నాయకులు తెలంగాణ కోసం పనిచేస్తున్నామనే కొంతమంది కాలోజితో మీరు ఎవరు పడితే వారికి ఆశీర్వాదాలు ఇస్తున్నారు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ అవసరమా ఇప్పుడున్న పార్టీలతో సాధ్యం కానిది ఈయనతో అవుతుందా అని అడగబోతుండగా వారిని కాలోజి వారించారు అరే మీకు చేతనైతే చేయండి లేకపోతే ఊరుకోండి నడిచే వాని కాళ్ళల్లో కట్టెలు పెట్టకండి మీరు చెప్తున్న పార్టీ అన్నిటికీ ఒక హైకమాండ్ ఉంది కానీ వాడికి వాడే ఈ పార్టీలకు వాడే మగుడు అని ప్రజాకవి కాలోజీ నిష్కర్షగా వారిని వారించారు ఇది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక ఇరవై సంవత్సరాల చరిత్రను ఇరవై సంవత్సరాల ఉద్యమాన్ని పది సంవత్సరాల తెలంగాణను ప్రత్యేక రాష్ట్ర కోణంలో తెలంగాణ ఉద్యమ కోణంలో కేసీఆర్ నాయకత్వాన్ని నమస్తే తెలంగాణ ఒక ఫుల్ పేజీలో హైలైట్ చేసే ప్రయత్నం చేసింది వివరించే ప్రయత్నం కూడా చాలా బలంగానే చేసింది